नमस्कार फ्रेंड्स, मनं आरो तरगतिलोनी रेंडो पाठं न्यू टेक्स्ट बुक नुंडी ग्लोब भूमिकि नमूना ఈ యొక్క లెసన్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం. ఆల్రెడీ ఈ లెసన్ ను గుర్చి హైయర్ క్లాసుల్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న 6th క్లాస్లో నుంచి అకాడమీ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని కూడా ఓపెన్ చేసి చూస్తే ఈ గ్లోబ్ మీద మరింత అవగాహన వస్తుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ గ్లోబ్. ఇది న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఇందులో ముఖ్య అంశాలు. గ్లోబ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, భూమి గుండ్రంగా ఉందని ఎప్పుడు నిర్ధారించారు అంటే 15వ శతాబ్దంలో ధృవీకరించారు. భూమి గుండ్రంగా ఉంది అని ఎప్పుడు నిర్ధారించారు అంటే 15వ శతాబ్దంలో. తర్వాత వేసవి అయనాంతం. వేసవి అయనాంతం అంటే ఏంటి అంటే, కర్కట రేఖ మీద సూర్యుడు జూన్ 21న ఉంటాడు. వేసవి అయనాంతం అంటే ఏంటి అంటే, కర్కట రేఖ మీద సూర్యుడు జూన్ 21న ఉంటాడు. ఆ సమయంలో పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి అనేది తక్కువగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో దీనికి భిన్నంగా ఉంటుంది, అంటే పగలు దక్షిణార్ధగోళంలో తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు కర్కట రేఖ మీద ఉన్నప్పుడు పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో ఏమో దీనికి భిన్నంగా ఉంటుంది. ఈ యొక్క భూమి యొక్క ఈ స్థితినే వేసవి అయనాంతం అంటారు. భూమి యొక్క ఈ స్థితిని ఏమంటాం? వేసవి అయనాంతం. తర్వాత శీతాకాల అయనాంతం. శీతాకాల అయనాంతం అంటే, డిసెంబర్ 22న సూర్యుడు మకర రేఖ మీద ఉంటాడు. సూర్యుడు డిసెంబర్ 22న మకర రేఖ మీద ఉంటాడు. ఆ సమయంలో దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో అయితే దీనికి భిన్నంగా ఉంటుంది. దీనినే ఈ భూమి యొక్క స్థితిని శీతాకాల అయనాంతం అంటారు. శీతాకాల అయనాంతం అంటారు. తర్వాత విషవత్తులు. ఈ విషవత్తుల గురించి చూస్తే, మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ రెండు తేదీల్ని కూడా విషవత్తులు అంటారు. విషవత్తు అంటే ఏంటంటే, రాత్రి పగలు సమానంగా ఉన్న రోజులు. ఈ మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు ఉంటుంది, దక్షిణార్ధగోళంలో శరద్ ఋతువు ఉంటుంది. మార్చి 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరద్ ఋతువు ఉంటాయి. అదేవిధంగా సెప్టెంబర్ 23వ తేదీన ఈ తేదీకి సంబంధించి ఉత్తరార్ధగోళంలో శరద్ ఋతువు ఉంటుంది, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటుంది. సూర్యకిరణాలు ఈ సమయంలో అంటే విషవత్తుల సమయంలో, ఇప్పుడు మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ యొక్క విషవత్తుల సమయంలో సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. విషవత్తుల సమయంలో సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. ఈ సమయంలో రాత్రి పగలు అనేది సమానంగా ఉంటుంది. రాత్రి పగలు సమానంగా ఉంటుంది. తర్వాత గ్లోబ్. ఈ గ్లోబుని గురించిన అంశాలు చూసినట్లయితే, ఈ గ్లోబ్ని భూమికి నమూనా అంటారు. భూమికి నమూనా అంటారు. దామాషా పరిమాణం. ఈ దామాషా పరిమాణం అంటే, గ్లోబ్ పై దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు వీటిని చూపడానికి ఉపయోగించే పరిమాణాన్నే దామాషా పరిమాణం అంటారు. అంటే గ్లోబు మీద ఖండాలను, మహాసముద్రాలను, అదేవిధంగా దేశాలను చూపించడానికి ఉపయోగించే పరిమాణాన్ని దామాషా పరిమాణం అంటారు. తర్వాత అక్షం. అక్షం అంటే ఏంటి అంటే, ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ నావి గుండా గీసిన ఊహారేఖనే అక్షం అంటారు. అక్షం అంటే ఏంటి అంటే, ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ నావి గుండా గీసిన ఊహారేఖను అక్షం అంటారు. దీనికి చివరలు రెండు ఉంటాయి. ఉత్తరాన ఉన్న పాయింట్ని ఉత్తర ధ్రువం అని, దక్షిణాన ఉన్న పాయింట్ని దక్షిణ ధ్రువం అంటారు. ఈ ఉత్తర ధ్రువాన్ని ఎన్ అక్షరంతో సూచిస్తారు, దక్షిణ ధ్రువాన్ని ఏమో ఎస్ అక్షరంతో సూచిస్తారు. ఎన్ అంటే నార్త్, ఎస్ అంటే సౌత్. ఇక్కడ ఈ ఎన్ ఎస్ అంటే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము, ఈ రెండు కూడా బిందువులు. ఉత్తర దక్షిణ ధ్రువాలు రెండు కూడా బిందువులు. తర్వాత తూర్పు భాగం అంటే, గ్రీనిచ్ రేఖకు తూర్పున ఉన్న అర్ధభాగాన్ని తూర్పార్ధగోళం, దీన్ని ఏమంటాం? పూర్వార్ధగోళం అంటారు. గ్రీనిచ్ రేఖకు తూర్పున ఉన్న అర్ధభాగాన్ని తూర్పార్ధగోళం అంటారు. దీనికి మరొక పేరు పూర్వార్ధగోళం. తర్వాత పశ్చిమ భాగం. గ్రీనిచ్ రేఖకు పశ్చిమాన ఉన్న అర్ధభాగాన్ని పశ్చిమార్ధగోళం అంటారు. పశ్చిమాన ఉన్న అర్ధభాగాన్ని ఏమంటాం? పశ్చిమార్ధగోళం. ఇప్పుడు
అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటలు పడుతుంది అంటే భూమికి 24 గంటలు పడుతుంది. ఇది పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. భూమి అనేది పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పడుతుంది అంటే 4 నిమిషాలు పడుతుంది. 1 డిగ్రీ తిరగడానికి భూమికి ఎంత కాలం పడుతుంది అంటే 4 నిమిషాలు పడుతుంది. తర్వాత ఈ గ్లోబ్ గురించిన అంశాలు చూసినట్లయితే ఈ గ్లోబ్ అనేది గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. గ్లోబ్ అనేది గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి పుట్టింది. అంటే గోళం అని అర్థం. గ్లోబస్ అనగా గోళం అని అర్థం. ఇందులో భూమధ్యరేఖ. ఈ భూమధ్యరేఖ దీనిని 0 డిగ్రీల అక్షాంశం అంటారు. భూమధ్యరేఖని ఏమంటాం? 0 డిగ్రీల అక్షాంశం అంటారు. ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమిపై గీసిన ఊహారేఖనే భూమధ్యరేఖ అంటారు. భూమధ్యరేఖ అంటే ఏంటి అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమి మీద గీసిన ఊహారేఖను భూమధ్యరేఖ అంటారు. దీనిని ఆంగ్లంలో ఈక్వేటర్ అంటారు. ఇది అతిపెద్ద వలయం. దీనిని వృత్తం అని కూడా పిలవడం జరుగుతుంది. దీనిని ఏమంటాం? భూమధ్యరేఖను అతిపెద్ద వలయం అంటారు. దీనికి ఇంకొక పేరు వృత్తం. ఉత్తరం ఉన్న అర్ధగోళాన్ని ఉత్తర అర్ధగోళం అంటాం. దక్షిణాన ఉన్న అర్ధగోళాన్ని దక్షిణ అర్ధగోళం అంటాం. నెక్స్ట్ అక్షాంశాలు. అక్షాంశాలు అంటే ఏంటి అంటే అడ్డుగా గీయబడిన రేఖలను అక్షాంశాలు అంటారు. ఇవి 1 డిగ్రీ అంతరంతో గీయబడతాయి అక్షాంశాలు అనేవి. వీటినే సమాంతర రేఖలు అని కూడా పేర్కోవడం జరుగుతుంది. వీటినే వృత్తాలు అని కూడా అంటారు. ఈ అక్షాంశాలు వృత్తాలు. తర్వాత రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలు. ఒక ప్రదేశం ఉనికిని తెలుసుకోవచ్చు. ఈ అక్షాంశాల వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. ఒక ప్రదేశం యొక్క ఉనికి చెప్పడానికి మొదట అక్షాంశాన్ని చెబుతారు, తర్వాత రేఖాంశాన్ని చెప్తారు. మొట్టమొదటి అక్షాంశాన్ని, తర్వాత రేఖాంశాన్ని చెప్తారు. తర్వాత రేఖాంశాలు. ఈ రేఖాంశాలకు సంబంధించి మొత్తం 360 ఉన్నాయి. ఎన్ని రేఖాంశాలు ఉన్నాయంటే 360 రేఖాంశాలు. అవి 0 డిగ్రీల రేఖాంశం. ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటాం అంటే గ్రీనిచ్ రేఖ అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖ అంటారు. దీనినే ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం అని పేర్కొంటారు. ఈ యొక్క 0 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం అని పేర్కోవడం జరుగుతుంది. ఈ గ్రీనిచ్ రేఖ అనేది ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశంగా మనం పేర్కొంటున్నాం. తర్వాత ఈ యొక్క గ్రీనిచ్ రేఖకు తూర్పు వైపున 179 డిగ్రీలు ఉన్నాయి. వీటిని తూర్పు రేఖాంశాలు అంటారు. గ్రీనిచ్ రేఖ నుంచి తూర్పు వైపున ఉన్న 179 డిగ్రీల రేఖాంశాలను తూర్పు రేఖాంశాలు అంటారు. అదేవిధంగా ఈ గ్రీనిచ్ రేఖకు పశ్చిమంగా ఉన్న 179 డిగ్రీల రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలు అంటారు. పశ్చిమంగా ఉన్న 179 డిగ్రీల రేఖాంశాలను ఏమంటాం? పశ్చిమ రేఖాంశాలు అంటాం. 180 డిగ్రీల రేఖాంశం అనేది తూర్పు పశ్చిమం ఈ రెండింటికి సంబంధించిన రేఖాంశం. 180 డిగ్రీల రేఖాంశం తూర్పు పశ్చిమ రేఖాంశంగా పిలువబడుతుంది. దీనినే అంతర్జాతీయ దినరేఖ అని పేర్కొంటారు. అంతర్జాతీయ దినరేఖ. రేఖాంశాలు. రేఖాంశాలకు ఉన్న వివిధ పేర్లు ఏంటి అని మనం ఆలోచిస్తే నిలువు గీగా గీయబడే రేఖలను రేఖాంశాలు అంటారు. వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు. వీటినే అర్ధవృత్తాలు అంటారు. రేఖాంశాలు నిలువుగా గీయబడిన రేఖలను రేఖాంశాలు అంటారు. వీటినే మధ్యాహ్న రేఖలు అంటారు మరియు అర్ధవృత్తాలు అని పేర్కొంటారు. పటం యొక్క పొడవును ఎత్తును ఈ యొక్క రేఖాంశాలు అనేవి చూపిస్తాయి. రేఖాంశాలు పటం యొక్క పొడవు ఎత్తు సూచిస్తాయి. నెక్స్ట్ భూస్థితి. భూమికి 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి ఎంత టైం పడుతుందంటే 4 నిమిషాలు పడుతుంది. ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది సెపరేట్గా వీడియో చేయడం జరిగింది. నా యొక్క వీడియోస్లోకి వెళ్ళి ఈ కాలమానం సంబంధించిన వీడియో మీరు సెర్చ్ చేస్తే నా వీడియో డిస్ప్లే అవుతుంది. అందులో ఇంకా డీటెయిల్గా ఈ యొక్క కాలమానానికి సంబంధించిన వివరాలని పొందుపరిచాం. వీలైతే అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఈ రేఖాంశాలు పొడవులు సమానంగా ఉంటాయి. రేఖాంశాల పొడవులు సమానంగా ఉంటాయి. అక్షాంశాలు అయితే భూమధ్యరేఖ వద్ద ఎక్కువ పొడవు ఉంటుంది, ధ్రువాల వద్ద బిందువులుగా ఉంటాయి. భూమధ్యరేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. ఈ రేఖాంశాలు అనేవి భూమధ్యరేఖ వద్ద దూరంగా ఉంటాయి, ధ్రువాల వద్ద కలుస్తూ ఉంటాయి.
ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి ఈ రేఖాంశాలు. రేఖాంశాలు ఉత్తర దక్షిణ దిశలలో ఉంటాయి.